ఎన్నికల్లో కాలు దువ్వారు గెలిచే సత్తా తమకే ఉందని నామినేషన్ వేశారు తీరా ఎన్నికల వేళ దగ్గర పడేసరికి హ్యాండ్స్ అప్ అంటూ చేతులు ఎత్తేశారు ఎన్నికలను బహిష్కరించారు తొడగొట్టిన నేతలు ఎందుకు అలా తోక ముడిచారు ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ లెక్క ఎక్కడ తప్పింది ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి నామినేషన్ల పర్వానికి తెరలేచిన దగ్గర నుంచి వైసీపీ నేతలు చేతులెత్తేసే వరకు రాజకీయం రసవత్రంగా సాగింది వాస్తవానికి అధికారికంగా ఉన్న ఓట్ల లెక్కింపు చూస్తే వైసీపీ గెలుపు లాంఛనమే అనుకున్నారు కానీ టీడీపీ వ్యూహాలతో వైసీపీ డీలా పడిపోయింది చివరికి ఎన్నికల్ని బహిష్కరించే పరిస్థితి వచ్చింది స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 994 మందికి ఓటు హక్కు ఉంటే వైసీపీకి 486 ఓట్లు టీడీపీకి 458 ఓట్లు ఉన్నాయి మిగిలిన 47 ఇండిపెండెంట్ ఓట్లలో చీరాల స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి 30 ఓట్లున్నాయి కానీ అప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ని టీడీపీ బుట్టలో వేసుకుంది దీంతో ఆమంచి వర్గానికి చెందిన ఓట్లు టీడీపీకే పడతాయి దీంతో ఇరు పార్టీల బలాబలాల మధ్య తేడా రెండుకు పడిపోయింది టీడీపీకి 488 ఓట్లు వైసీపీకి 486 ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థివి 17 ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి అంటే ఇండిపెండెంట్ల ఓట్లు కూడా కీలకమైపోయాయి సరిగ్గా ఇక్కడే టీడీపీ చాకచక్యంగా వ్యవహరించింది అధికార పక్షంగా ఉన్న సానుకూలతను సద్వినియోగం చేసుకుంది ఇండిపెండెంట్లను వల్లో వేసుకుని లెక్క పక్కాగా ఉండేలా జాగ్రత్త పడిందని సమాచారం అంగట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్లు తయారైంది వైసీపీ పరిస్థితి మొదట్లో లెక్కలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉంటే రోజులు మారేసరికి సమీకరణాలతో పాటు అంకెలు మారాయి ఆమంచి వర్గీయులు టీడీపీ వైపు వెళ్ళిపోవటం సైకిల్ పార్టీకే ఇండిపెండెంట్లు మద్దతు పలకటంతో వైసీపీ డీలా పడిపోయింది అంతేకాదు వైసీపీలోని కొందరు సభ్యులు టీడీపీ వైపు వెళ్ళిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి 50 మందికి పైగా వైసీపీ ఓటర్లు టీడీపీకి మద్దతిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది తెలుగుదేశం పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తోంది అంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి గవర్నర్కు ఫిర్యాదులు చేసిన వైసీపీ నేతలు ఆ తర్వాత ధర్నాలు కూడా చేశారు వైసీపీ నేతలంతా ఈ హడావిల్లో ఉండగానే ఇంకొందరు సభ్యులు కూడా టీడీపీ వైపు వెళ్లిపోయారని తెలుస్తోంది ఇలా వైసీపీ సభ్యులు కూడా జారిపోతుండటంతో పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుందట అందుకే జిల్లాలో 3-4 రోజులుగా ఆ పార్టీలో ఎన్నికల హడావిడేమీ కనిపించడం లేదు పార్టీ నుంచి కొందరు సభ్యులు చేజారిపోగా మిగిలిన వాళ్లతో ఎన్నికల్లో గెలవడం ఇక అసాధ్యమని వైసీపీకి అర్థమైపోయింది ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడానికి ఓటమి భయమే కారణమని తెలుస్తోంది పోటీ చేసి ఓడిపోవటం కంటే ముందే తప్పుకుంటే మేలని వైసీపీ నేతలు అనుకున్నారట